ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాలేజీలో సరిపోక ఇప్పుడు ఇంటి కూడా రమ్మని పిలిచావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నిజమేగా మాట్లాడుతున్నాను. అసలు మా గురించి మీకేం తెలుసు? ఏమీ తెలీదు. తెలుసు, అన్నీ తెలుసు. కాలేజీలో కోచ్ గారిని ప్రేమిస్తున్నావని తెలుసు. పెళ్లి నాతో అవుతుంటే ప్రేమ వాడితోనా? లేదండి, అలాంటిది ఏం లేదు. అసలు నువ్వేంటి, నీ ఫ్యామిలీ ఏంటి? రఘురామ్ గారి అమ్మాయేనా ఇలా చేస్తుంది? మా అమ్మ నువ్వే కూడాలనుకుంటుంది. వాళ్ళకిష్టం లేకపోయినా, అరే నీకిష్టమని నీ చదువు కోసం ఒప్పుకుంది. కానీ నువ్వు ఆ కోచ్ గారి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటూ ఇటు మా వాళ్ళని అటు మీ నాన్నని అందరినీ మోసం చేస్తున్నావు. ఈ విషయం మీ నాన్నతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, ట్రై చేశాను కూడా. కానీ నిజం తెలిస్తే నిన్నేమంటాడో నన్నేం చేస్తాడో అన్న భయంతోనే ఆగాను. బయటవాణ్ణి నేనే ఇలా ఆలోచిస్తుంటే నువ్వు మీ నాన్న గురించి ఆయన గౌరవం గురించి ఆలోచించకుండా ఆ కోచ్గాడిని ఇంటికే పిలిపిస్తావా? చెప్పనా నేను మీ నాన్నకి ఈ విషయం? నిజంగా ఆయనకు నాకు మధ్య ఏమీ లేదండి. అదే నేను ఆయనతో చెప్పేశాను. ఆయన చేసిన పనికి మళ్ళీ నేను ఆయన మొహం చూడనని చెప్పేశాను. దయచేసి నాన్నకి ఈ విషయం చెప్పకండి, చెప్పకండి. చెప్పాలనుకున్నా చెప్పలేను రామలక్ష్మి, ఎందుకంటే నువ్వంటే నాకిష్టం. నువ్వే నా భార్యవని ఫిక్స్ అయ్యాను. నా భార్య కావాల్సిన నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావంటే నాకెలా ఉంటుంది? నిజం తెలిసి తెలియనట్టు నటించాలంటే నరకం రామలక్ష్మి. ఆ నరకం ఇంతకాలం అనుభవించాను, ఇక నా వల్ల కాదు రామలక్ష్మి. ఈరోజు వాడు ఇంటికి కూడా వచ్చేశాడు అంటే తట్టుకోలేకపోతున్నాను. నిజంగా ఆయనకు నాకు మధ్య ఏమీ లేదండి. నేను అదే ఆయనకి చెప్పాను. నాన్నకి ఇలా జరిగిందని తెలిసినా ఆయన తట్టుకోలేరు. ప్లీజ్ అండి, మా నాన్నకి ఈ విషయం చెప్పకండి ప్లీజ్. రామలక్ష్మి నువ్వేం భయపడకు, నాతో అబద్ధం చెప్పవన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే మీ నాన్నకి ఈ విషయం చెప్పను. నువ్వు ధైర్యంగా ఉండు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.